నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, బయట మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడినా, ఇవాళ తెలంగాణ నమూనా అంటే ఏంది అంటే సమగ్ర సమీకృత సమ్మిళిత సమతుల్య మోడల్, సమతుల్య అభివృద్ధి నమూనా తెలంగాణ, హోలిస్టిక్ ఇంటిగ్రేటెడ్ ఇంక్లూసివ్ బ్యాలెన్స్డ్ మోడల్ తెలంగాణ. నేను ఊరికే మాటల కోసం చెప్పట్లేదు అధ్యక్ష, పదాల పడికట్టు చేసే ప్రయత్నం చేయడం లేదు. సమీకృత అభివృద్ధి అంటే ఏంది అధ్యక్ష? అధ్యక్ష, ఇవాళ బట్టి గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, నేను ప్రజలకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా అధ్యక్ష ఈ వేదిక ద్వారా. నేను చెప్పేది తప్పైతే నేను ప్రభుత్వ ప్రతినిధిగా, కేసీఆర్ గారి ప్రతినిధిగా, భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నా. నేను చెప్పేది తప్పైతే, నేను చెప్పిన వాటిలో తప్పులుంటే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మమ్మల్ని ఓడించండి. నేను చెప్పేది నిజమైతే డిపాజిట్లు అవతల ప్రతిపక్ష పార్టీల గల్లంతు చేయండి అని చెప్పి నేను ప్రజలందరూ కూడా పిలుపునిస్తా ఉన్నా అధ్యక్ష. నేను ఇక్కడ మాట్లాడిన మాటలు తప్పైతే మమ్మల్ని శిక్షించండి అని నేను ప్రత్యేకంగా ప్రజలకు శిరస్సు వంచి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు సమగ్ర సమీకృత సమ్మిళిత సమతుల్య అభివృద్ధి అంటే ఏంది అధ్యక్ష? ఇవాళ తెలంగాణలో పల్లె మురిసింది, ప్రతి పట్టణం మెరుస్తూ ఉన్నది, తెలంగాణలో వ్యవసాయం బాగుపడుతోంది, పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోంది, పల్లెల్లో హార్వెస్టర్ల సందడి, పట్టణంలో ఇన్వెస్టర్ల హడావుడి, ఇవాళ తెలంగాణలో వైద్యారోగ్య రంగంలో నవశకం మొదలైంది, విద్యారంగం అపూర్వ విజయాలు సాధిస్తోంది, ఐటీ రంగం దూసుకుపోతోంది, పర్యావరణం పరుగులు పెడుతోంది, కేసీఆర్ కిట్ అందుకున్న తల్లి బాగుంది, ఆసరా పెన్షన్ అందుకున్న అవ్వ బాగుంది, రైతు బంధు అందుకున్న అన్నదాత ముఖంలో చెప్పలేనంత ఆనందం, కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకున్న తల్లిదండ్రుల్లో సంతోషం. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో సంక్షేమం సముద్రమంతా, అభివృద్ధి ఆకాశమంతా అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇవాళ తెలంగాణలో ఏ పల్లెలో ఏ పట్టణంలో సంక్షేమం ఉన్నది, సంతోషం ఉన్నది తప్ప సంక్షోభం లేదు అధ్యక్ష.